తెలుగు రాష్ట్రంలో వాన వదలడం లేదు. గత వారం రోజులుగా కురుస్తూనే ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు కూడా వాన దంచుకొడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఐఎండీ విశాఖపట్నం ప్రకటించింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బంగాళాఖాతంలో రుతుపవనాలతో ఏర్పడిన కరెంట్ బలంగా ఉన్నందున తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు ఏపీలో కోస్తా జిల్లాలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. వాయుగుండం అల్పపీడనంగా మరియు ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది. బెంగాల్ సముద్ర తీరంలో జులై 26, 27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఐఎండీ బుధవారం ప్రకటించింది. అల్పపీడనం ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనిస్తోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అది ప్రస్తుతం ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న అల్పపీడనంలో విలీనమై మరింత బలపడుతుందని, దానివల్ల ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని అంచనా వేశారు. 27వ తేదీ సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొల్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు గోదావరి, కృష్ణాలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. అనేక గ్రామాలు వరద కష్టాలను ఎదుర్కొంటున్నాయి. కోడేరు వద్ద గోదావరి ఉధృతంగానే ప్రవహిస్తోంది. దీంతో మండలంలోని అయోధ్యలంక, పెదమల్లం లంక, కోడేరు లంకలో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. గోదావరి ప్రవాహం వల్ల లంక గ్రామాలతో రాకపోకలు స్తంభించిపోయాయి. పెద్దమల్లం మాచేనమ్మ ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. ఏలూరు జిల్లాలో గోదావరి వరద తగ్గుతున్నప్పటికీ కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. వేలేరుపాడు మండలంలో 20 గ్రామాల్లో, కుకునూరు మండలంలో 5 గ్రామాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ గ్రామాల రహదారులు ముంపునకు గురి కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రుద్రంకోట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టగా గ్రామస్తులు సమీప కొండగుట్టలపై తాత్కాలిక గుడారాలు వేసుకుని జీవనం గడుపుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టింది.